వినాయక చవితి వచ్చిందంటే చాలు, వాడవాడలా గణేష్ మండపాలు వెలుస్తాయి. చాలామంది గణేష్ నవరాత్రులను పోటాపోటీగా నిర్వహిస్తారు. కొంతమంది గణేష్ రూపాల విషయంలో పోటీ పడితే, మరికొంతమంది ఎత్తు విషయంలో పోటీ పడుతుంటారు. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో గణేశుడు దర్శనమిస్తుంటాడు. గణేష్ చతుర్థి దగ్గర పడుతుండడంతో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు భక్తులు సన్నద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో 18 అడుగుల వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని చందౌసి ప్రాంతంలో గత 52 ఏళ్లుగా గణేష్ నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో గణేష్ ఉత్సవాలు నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో దర్శనమిచ్చే గణనాథుణ్ణి ఈ ఏడాది బంగారంతో అలంకరిస్తున్నారు. 18 అడుగుల విగ్రహానికి మొత్తం బంగారంతో వివిధ రకాల ఆకృతులను తాపడంగా చేస్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి విగ్రహం తరహాలో 18 అడుగుల గణేష్ విగ్రహానికి బంగారు ఆభరణాలు అలంకరిస్తున్నారు. గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్ణ గణేష్ను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నిర్వాహకులు అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక విగ్రహానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు.